केटीआर, जय केटीआर। ఈ రోజు ఈ ప్రాంతంలో వేలేరు గాని చిల్పూరు గాని తరిగొప్పుల నర్మేట మరియు భీమదేవరపల్లి ధర్మసాగర్ ఈ ప్రాంతాల్లోని ఎగువ ప్రాంతాల కోసం ఇప్పటిదాకా నీటి కోసం కటకటలాడిన ఈ ప్రాంతాల కోసం ముఖ్యమంత్రి గారు దయతో 3 లిఫ్ట్లు ఇవ్వడం జరిగింది। ఆ 3 లిఫ్ట్లకు శంకుస్థాపన కోసం మన ప్రియతమ యువ నాయకులు ఈ రాష్ట్రాన్ని మొత్తం యువతకు ఉపాధి కల్పించడంలో ఉద్యోగాలు కల్పించడంలో ఐటి కల్పించడంలో భారతదేశంలోనే ముందుపీట నిలిచిన ఐటి శాఖ మాత్యులు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు ఇక్కడికి వచ్చినందుకు మీ తరపున నా తరపున ముందుగా వారికి धन्यवाद कृतज्ञता वेदिक आसीन गौरव पेद्दलु केटी रामाराव गारु मंत्रुलु एर्रवेल्लि दयाकर राव गारु श्रीमती सत्यवती रातोड़ गारु ना सहचर शासन मंडली सभ्युलु कडियम श्रीहरि गारु श्रीनिवास रेड्डी गारु अदे विधंगा बसवराज सारय गारु మా ఉపాధ్యక్షులు బండా ప్రకాష్ గారు మరియు అందరూ శాసన సభ్యులు మన జిల్లా అధ్యక్షులు ప్రియతమ మిత్రులు దాస్యం వినయభాస్కర్ గారు చీఫ్ విప్ గారు నన్నపనే నరేందర్ గారు చల్ల ధర్మారెడ్డి గారు అదే విధంగా శంకర్ నాయక్ గారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఈ నీటిలో భాగం మంచుకున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు కొత్తి గ్రామాలకు నీళ్లు వంచుకుంటున్న సతీష్ గారు మన ఎంపీ పస్నూర్ దయాకర్ గారు మహబూబాబాద్ ఎంపీ కవిత నాయక్ గారు ఇతర శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు తక్కలపల్లి రవీంద్రరావు గారు ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి ఆరూర్ రమేష్ గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు లైబ్రరీ కమిటీ చైర్మన్లు రైతు బంధు అధ్యక్షులు వివిధ కార్పొరేషన్ల అధ్యక్షులు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ ప్రాంతం ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ మండల అధ్యక్షులు వివిధ పార్టీల మన పార్టీ యొక్క వివిధ మండలాల అధ్యక్షులు డాక్టర్ రాజన్న గారు అధ్యక్షత వహించారు అదే విధంగా ఇతర సర్పంచులు అదే విధంగా మా ప్రియ ఎంపీటీసీలు అక్కాజెల్లెలు అన్నదమ్ములందరికీ దండాలు। రెండే నిమిషాలు 2003 లో ఇదే ప్రాంతానికి ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడం జరిగింది। ఈ ప్రాంతం 1946 నుంచి 50 వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రాంతం ఆ తర్వాత నక్సలిజంలో పాల్గొన్న ప్రాంతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వాదం ఎత్తుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న యువకులు రైతులు కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు। ఒక ప్రగతిశీల భావాలకు ఇది కేంద్రం। ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని ముఖ్యమంత్రి గారిని అడిగితే తనకు ఇవాళ దేవాదులను స్టేషన్ గన్పూర్కి 90% నీళ్ళు ఇవ్వడం జరిగింది। 10% మిగిలిన మన ప్రాంతాలకి వచ్చే 6 నెలల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా 2 పంటలు వండే విధంగా ఇయాల లిఫ్ట్ ఇనాగ్రేషన్ జరిగింది। ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాగానే సార్ మాది వేలేరు చివరి ప్రాంతం మాకు మండలం కావాలి చిల్పూరు చివరి ప్రాంతం మండలం కావాలంటే 2 మండలాలు ఇచ్చిన గనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। మీరు రోడ్లు చూశారు అభివృద్ధి చూశారు సంక్షేమం చూశారు ఈ ప్రాంతం ఎప్పుడు కూడా కేసీఆర్ కి అండదండగా ఉన్నది। ఇవాల ఇక్కడికి వచ్చిన అనేక మంది వలసవాదులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాటికి మా కార్యనివాక అధ్యక్షులు కేటి రామారావు గారే సమాధానం చెప్తారు। ఈ రోజు శాసనసభ్యులు తాటికొండ రాజయ్య గారు 2012లో తను త్యాగం చేసి
మొదటిసారి టిఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచారు, రెండోసారి మరలా 2014లో గెలిచారు, 2018లో కూడా మళ్ళీ అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. శాసనసభ్యులుగా తాటికొండ రాజయ్య గారు ఈ ప్రాంతానికి చేయవలసిన మేలు అనేకం చేశారు. అంతకుముందు కడియం శ్రీహరి గారు కూడా అంతకుముందు కడియం శ్రీహరి గారు కూడా దయచేసి కూర్చోవాలి. కడియం శ్రీహరి గారు కూడా తను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి తనకు కావాల్సిన సేవలు చేశారు. ఇవాళ స్టేషన్ గన్పూర్లో తమదైన ముద్ర వేసిన కడియం శ్రీహరి గారు, అదేవిధంగా తాటికొండ రాజయ్య గారు వారికి తోడుగా నాకు వచ్చిన అవకాశాన్ని ఈ యొక్క నియోజకవర్గాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి ఎంతమంది నాయకులు ఉంటే ఎంత గొప్పగా అభివృద్ధి జరుగుతుందో ఈ యొక్క నియోజకవర్గం ఒక ఎగ్జాంపుల్. ఇవాళ ఖచ్చితంగా ఎవరు ఏ పదవిలో ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి జరిగిన అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరగలే. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మీ ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఎప్పట్లానే ఉండాలి. ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగాలి. దీనికి కావాల్సిన ఇంకా అభివృద్ధి నిధులు మన వేలేరు మండలం కానీ, ధర్మసార మండలం కానీ, పలు రోడ్లు కానీ కూడా ఆర్ఎన్బి రోడ్లు అన్నీ కూడా మంత్రి గారికి విన్నవించినాం. దయచేసి సానుకూలంగా వాటి అన్నిటి కూడా శాంక్షన్ చేయవలసిందిగా మీ అందరి తరఫున కోరుతూ, ఇవాళ గత వారం రోజులుగా మీరందరూ గ్రామ గ్రామాన కృషి చేసి ఒక అద్భుతమైన స్వాగతం తెలియజేశారు కేటీఆర్ గారికి. మీ యొక్క సందేశాన్ని ఇవాళ కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయి మనకు కావాల్సిన పనులన్నీ ఇవ్వాల్సిందిగా కేటీ రామారావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మాట్లాడడానికి చాలా ఉన్నప్పటికీ కూడా